వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ మహానగరంలో ఒక సొంత ఇల్లు లేదనంటే ప్లాట్ కొనుక్కోవాలని ప్రతి ఒక్క సామాన్యుడి కల. అయితే ప్రస్తుతం ఉన్నటి రోజుల్లో ఇల్లు కానీ లేదనంటే ప్లాట్ కానీ కొనుక్కోవాలంటే లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం. అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ తక్కువ ధరకి మనకి స్థలాలు దొరుకుతున్నాయని సెర్చ్ చేస్తున్నారు ప్రస్తుత రోజుల్లో. అయితే నేను ఈరోజు చూపించిపోయే ప్లాట్ నిజంగా వర్త్ఫుల్ అనే చెప్పచ్చండి. మరి ఎక్కడుంది ఈ ప్లాట్స్ అని అంటే, కరెక్ట్గా మనకి శ్రీశైలం హైవేకి జస్ట్ 500 మీటర్స్ లోపలికేనండి. ఇది కొట్ర జంక్షన్ అంటారు, చాలా ఫేమస్ ఈ జంక్షన్ అనమాట. మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు చాలామంది ఈ కొట్ర జంక్షన్ దగ్గర ఆగుతూ ఉంటారు. సో చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా లొకేషన్ హైలైట్స్ ఏంటి అండ్ ఈ ప్లాట్ హైలైట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో చూస్తున్నాం కదండి, మనకి ఎంట్రన్స్ గేట్ అక్కడ ఉంది. గేట్ లోపల నుంచి మనం ఇలా రాగానే మనకి వైడ్గా ఒక పెద్ద రోడ్డు కూడా మనకి కనిపిస్తుంది. ఇలా ఎంటర్ అవుతాము. అండ్ మనం ఈ ప్లాట్స్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే ప్రతి ప్లాట్స్కి మధ్యలో మనకి 20 ఫీట్ రోడ్స్ అనేది కూడా ఇచ్చారనమాట. అంటే 20 ఫీట్ డిస్టెన్స్ అనేది ఉంది, 20 ఫీట్ రోడ్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎంటర్ అవ్వగానే కూడా మనకి ఇక్కడ 30 ఫీట్ సైజ్లోనే ఒక రోడ్డు మనకి ఎంట్రన్స్లో కనిపిస్తుంది. సో అటువైపు ఒక చిన్న రూమ్ కూడా ఇచ్చారు. సో వాష్రూమ్స్ లైక్ అలా ఎవరైనా వచ్చేటప్పుడు అక్కడ యూస్ చేసుకోవడానికి కూడా అటువైపు ఒక రూమ్ కూడా ఇచ్చారనమాట. సో రియల్లీ చాలా చాలా బాగుందండి. సో ప్లాటింగ్కి కూడా డివైడ్ చేస్తూ మనకి ఇక్కడ చిన్న చిన్న స్తంభాలు డివైడ్ చేస్తూ పెట్టారు కదా. సో దీనికి దానికి మధ్యలో ఆ 20 ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లాట్లోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వెంచర్ కంప్లీట్గా 3 ఎకరాల్లో ఉందన్నమాట. ఈ 3 ఎకరాల్లో సుమారుగా 18 ప్లాట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్లాటు వచ్చేసి మనకి 605 గజాల్లోనే అవైలబుల్ ఉంది, అంటే 5 గుంటలు అనమాట. సో ఇది కంప్లీట్గా ఫామ్ ల్యాండ్ కాబట్టి మనకి గుంటలు లెక్కన ఇక్కడ అమ్ముతున్నారు. సో ఫామ్ ల్యాండ్ మనం చూసుకుంటే మీరు చూడొచ్చు, మామిడి తోటలు ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే చిన్న చెట్లు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మీకున్నటువంటి ల్యాండ్లో మేము ఇన్ని ఫ్రూట్స్ సంబంధించినటువంటి మొక్కలు ఇస్తాము, లేకపోతే టేక్ చెట్లు ఇస్తాము, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అవి అప్పుడే నాటడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఆ సర్వీసింగ్ కూడా ఇంకా చాలా కాలం టైం కూడా పడుతూ ఉంటుంది. ఇవి పెద్ద పెద్ద చెట్లు, ఆల్రెడీ కాపుకొచ్చినటువంటి చెట్లు అనమాట. కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఎవ్రీ ఇయర్ ఫ్రూట్స్ అనేది మన చేతిలో వచ్చి పడుతూ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏదైతే 5 గుంటలు లెక్కన ఇక్కడ అమ్ముతున్నారో ఆ 5 గుంటల్లో సుమారుగా మనకి 9 నుంచి 10 చెట్లు వరకు అవైలబుల్ ఉంటాయి. ఈ 9 నుంచి 10 చెట్లు కంప్లీట్గా మనమే ఓనర్స్గా ఉంటాం కాబట్టి సో ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చేటప్పటికి మనకి కావాల్సినన్ని ఫ్రూట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ ఫ్రూట్స్ మనం ఏదైనా చేసుకోవచ్చు, మనం అమ్ముకోవచ్చు. సో దీంట్లో మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నా మనకి రిటర్న్స్ రావడానికి అవకాశం, వెంటనే రిటర్న్స్ రావడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేసాం, ఎప్పటికో రిటర్న్స్ వస్తాయి లే, దానివల్ల ఎందుకు, ఐ మీన్ డెడ్ ఇన్వెస్ట్మెంట్, ఇలాంటివన్నీ కూడా చాలామందికి ఉంటాయి కదా డౌట్స్. సో అలా కాకుండా అందుకోసమే నేను మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎన్ని మామిడికాయలు వస్తున్నాయి ఒక్కొక్క చెట్టుకి. దీనికి కంప్లీట్గా సర్వీసింగ్కి కూడా ఒక వాచ్మెన్ కూడా మనకు అందుబాటులో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాటర్ డ్రిప్పింగ్ కూడా కంటిన్యూస్గా మనకు ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ల్యాండ్ చూసుకున్నా కూడా కంప్లీట్గా తడితడిగా ఉంది, చూసారా. సో కంప్లీట్గా ఒక వాచ్మెన్ దీని సర్వీసింగ్ అంతా చూసుకోవడానికి అవైలబుల్గా ఉంటారన్నమాట. మెయింటెనెన్స్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం వచ్చే చెట్లు వాళ్ళు అలా ప్లాన్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ మనకు 9 to 10 trees ఇక్కడ వస్తాయి అనమాట, మ్యాంగో ట్రీస్. సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ కంప్లీట్గా 18 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఆల్రెడీ మనకి 8 ప్లాట్లు అనేవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో ఇంకా మిగిలినవి 10 ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే చాలా తక్కువ స్థలం ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. త్వరగా అయిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇది జస్ట్ 500 మీటర్స్ లోపలే మనకి, అంటే హైవేకి 500 మీటర్స్. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా మనకి హైవే కనిపించేంత దూరంలోనే ఇది ఉందన్నమాట. సో అదే దీనికి అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. పైగా ఏంటంటే ఈ కొట్రా జంక్షన్ అనేది చాలా ఫేమస్ జంక్షన్. మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకి పక్కనే కనిపిస్తుంది కల్వకుర్తి వెళ్ళడానికి ఒక రోడ్డు ఉంటుందన్నమాట ఈ జంక్షన్ నుంచి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మనకి తిరుపతికి 6 లైన్స్ హైవే కూడా వేస్తున్నారండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఇటువైపు నుంచి మనం తిరుపతి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి దాదాపుగా 100 కిలోమీటర్ల మేర మనకి డిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ మనకి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 750 కిలోమీటర్స్ వరకు వస్తుందని అనుకుందాం. సో అందులోనూ ఒక 100 కిలోమీటర్స్ అంటే 650 కిలోమీటర్స్ వరకు మనకు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రూట్ వెళ్ళటానికి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువైపు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఇక్కడ జనాభా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా లొకేషన్ హైలైట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. లొకేషన్ హైలైట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మీకు అసలు ఇది లోన్లీగా ఉందేమో అనే ఫీలింగ్ కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల మనం చూసుకుంటే స్కూల్స్ ఉన్నాయి అండ్ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి,
రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ హోటల్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా ఎప్పుడూ రద్దీ రద్దీగా ఉండేటువంటి ఏరియా అనమాట. అండ్ విలేజ్ కూడా ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్లో ఇది ఇంకా బాగా బాగా డెవలప్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. జస్ట్ మనం ఈరోజు ఇన్వెస్ట్ చేసే ఈ ఇన్వెస్ట్మెంట్ జస్ట్ 2-3 ఇయర్స్లోనే మాక్సిమం మనకి ట్రిపుల్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది. కేవలం 5 గుంటల్లో మాత్రమే అమ్ముతారేమో అని అనుకున్నారు, అలా కాదు. సో 5 గుంటల నుంచి మనకి అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి అంటే 605 గజాల నుంచి మీరు ఎంతైనా తీసుకునే అవకాశం అయితే ఉంది. బట్ ఏం చెప్తున్నానంటే కేవలం 10 ప్లాట్ల వరకు మాత్రమే మనకి అవైలబుల్ ఉంది కాబట్టి, సో ఎక్కువ మొత్తంలో ఏమైనా ఇన్వెస్ట్ చేసుకుందాము అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా తొందరగా త్వరపడి వచ్చి మనము బ్లాక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ ధరకే అమ్ముతున్నారని చెప్పొచ్చు. 4,999 రూపాయలకి మాత్రమే ఇస్తున్నారండి. సో 4,999 రూపాయల్లో మనకి హైదరాబాద్ చుట్టుపక్కలలో ఎక్కడా రావట్లేదు. అండ్ మోర్ ఎవర్ అంటే ఇది ఎక్కడో ఊర్లో ఉందేమో అందుకే ఇస్తున్నారేమో అని అనుకుంటారు. కరెక్ట్గా హైదరాబాద్కి మనకి 78 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది. సో వెంచర్ అంతా కూడా చూసానండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వెంచర్ ఎండి శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు, వాళ్ళ టీం కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో శ్రవణ్ గారు. హలో అండి మీ అందరికీ కూడా. సో వెంచర్ మొత్తం చూశాను శ్రవణ్ గారు, రియల్లీ ఆసమ్ అని అనిపించింది. తోట ఎంత ప్రశాంతంగా ఉందంటే, సో ఆల్రెడీ క్రాప్ ఉంది. సో ఎల్లానో సమ్మర్ కాబట్టి మొత్తం మామిడికాయలంతా చక్కగా వచ్చాయి, చాలా బాగుంది. సో కాకపోతే ఏంటంటే ఈ శ్రీశైలం హైవేలోనే ఈ వెంచర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? సింపుల్ మేడం, ఇప్పుడు మనకు సిటీ కాలుష్యానికి దూరంగా వచ్చి ఒక ఫ్యామిలీ హ్యాపీగా స్పెండ్ చేయాలి అంటే డెఫినెట్గా అవుట్స్కట్స్ ఒకటే ఆప్షన్ ఉంది. ఆ తీసుకునే ఆప్షన్ ఇక్కడే ఎందుకు అంటే రేపు ఒక ఆఫ్టర్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మంచి డెవలపింగ్ ఏరియాస్ ఏమంది అంటే అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మేడం. నిజంగా చాలా బాగుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తేనే హైవే కనిపించే అంత రేంజ్ లో మాత్రమే తీసుకున్నారు. జస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది మేడం, అంటే 0.5 కిలోమీటర్ అంతే. అంటే మరీ లోపలికి ఉంటే కూడా ఫ్యామిలీస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ దారి మధ్యలో లైట్స్ లేకపోతే ఇబ్బంది పడతారు కదా, అందుగురించి లోపలికి తీసుకోలేదు. అందుగురించి వెంచర్ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా అదే, హైవే నుంచి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ లో ఉంటుంది. కానీ బైక్ మీద వచ్చేస్తే ఒక 1 మినిట్ లో వచ్చేస్తారు, బై వాక్ అంటే ఒక 5 మినిట్స్. సో చుట్టుపక్కల ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ఒకసారి మా వ్యూయర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్ మేడం, ఇది వచ్చి కొట్ర జంక్షన్ మేడం, శ్రీశైలం హైవే. సో ఇదే ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్తారు. సో మనకి ఇక్కడ నుంచి కొత్తగా తిరుపతి హైవే కూడా పడుతుంది, చూసుంటారు మీరు వచ్చేటప్పుడు. రోడ్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. వన్స్ అది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోయిందంటే మాత్రం మన హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇదే రోడ్ ప్రిఫర్ చేస్తారు మేడం. ఎందుకు అంటే ఇటు నుంచి వెళ్తే 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది మనకి, 80 కిలోమీటర్స్. సో దాని గురించి హైవే అనేది బాగా క్లిక్ అవుతుంది. సో ఈ 2 జంక్షన్స్ ఒక దగ్గర రావడం వల్ల ఈ ఏరియాస్లో డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 3-4 ఇయర్స్లోనే మీకు ఇక్కడ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ కి డెఫినెట్ గా 3-4 బుల్ 100% అవుతుంది. యా లొకేషన్ చూడగానే నేను కూడా వ్యూస్ కదే మాట చెప్పాను. సో అట్లానే వామ్లాండ్ అంటే లోపలికి కూడా కాదు, మీరు చూస్తున్నారు ఇక్కడ అన్ని బేసిక్ నీడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ రెస్టారెంట్స్ కానీ, ఫంక్షనల్స్ కానీ, ఈవెన్ దో మెడికల్ షాప్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, బార్స్ కానీ, ఈవెన్ దో హాస్పిటల్ కూడా మీరు చూసుంటారు ఇక్కడ ఉంది. అన్ని బేసిక్ నీడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఎప్పుడైనా ఫ్యామిలీస్ వచ్చి స్పెండ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉన్నా కూడా వెంటనే దొరికిపోతాయి ఇక్కడ. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి రియల్ ఎస్టేట్ రంగంలో? ఒక 15 ఇయర్స్ వర్క్ నుంచి చేస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా చాలా అనుభవం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. సో ఇంత గతంలో మీరు చేసినటువంటి వెంచర్స్ ఎక్కడెక్కడ చేశారు? ఈ సరౌండింగ్ లోనే ఉన్నాయి వెంచర్స్, కడతాల్లో ఉన్నాయి, తలకొండపల్లిలో ఉన్నాయి, అమంగల్లో ఉన్నాయి, అన్ని వెంచర్స్. అని ఆ కస్టమర్స్ ఎందుకు మేడం, ఇప్పుడు నాకున్న కస్టమర్స్ లో హాఫ్ ఆఫ్ ది కస్టమర్స్ నా ప్రీవియస్ కస్టమర్సే ఉన్నారు. శివన్ గారు మాకు మెయిన్ గా ఏంటంటే సెక్యూరిటీ కావాలి. నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ తీసుకున్నా ప్లాట్ తీసుకున్నా కూడా ఎక్కడైనా కూడా మెయిన్ గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా ఓల్డ్ కస్టమర్స్ ఏంటంటే మాకు మెయిన్ గా వాళ్ళతో ఉన్న రిలేషన్ ఏంటంటే ట్రస్టే. సో ట్రస్ట్ మీద తీసుకుంటారు. ఫలానా దగ్గర వెంచర్ స్టార్ట్ చేసినాము అంటే హాఫ్ ఆఫ్ ది కస్టమర్స్ ఫస్ట్ టోకెన్ అమౌంట్ పే చేసేస్తారు. సో అది మేము బిల్డ్ చేసుకునే ట్రస్ట్ మేడం అది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్ కాబట్టి దీనికి లోన్స్ లాంటివి అవైలబుల్ ఉండవు కాబట్టి వాళ్ళు పేమెంట్ చేసే విధానంలోనే ఏమైనా వెసులుబాటు కల్పిస్తున్నారా, ఎట్లా ఇస్తున్నారు, ఎట్ టైం చేయాల్సి ఉంటుందా, వాళ్ళకి ఎట్లా ఫెసిలిటీ అవైలబుల్ ఉంటే అట్లా చేయడానికి మాక్సిమం 99% అట్లా ట్రై చేస్తాం. సో కస్టమర్కి ఎలా వీలుంటే అలా తీసుకుంటాం. అది ఎట్ ఎ టైం కస్టమర్ చేయగలితే ఎట్ ఎ టైం, లేదు పార్షియల్ పేమెంట్ చేయగలుగుతా అంటే పార్షియల్ గా, లేదు ఒక 2-3 మంత్స్ టైం తీసుకుంటామంటే అలా అయినా కూడా ఆప్షన్స్ ఇస్తాం. ఓకే, సో టోటల్ గా మొత్తం 18 ప్లాట్లు ఇందులో. ఇప్పుడు ఇది 3 ఏకర్స్ ల్యాండ్ మేడం, ఇది టోటల్ గా 3 ఏకర్స్ మనకి టోటల్ గా 18 ప్లాట్స్ వస్తున్నాయి.
18 ప్లాట్స్ లో ఆల్రెడీ 8 ప్లాట్స్ అయిపోయినాయి, మా ఓల్డ్ కస్టమర్స్ ఏ తీసుకున్నారు వాళ్ళు. సో బ్యాలెన్స్ ఒక 10 ప్లాట్స్ ఉంటాయి, ఆ 10 ప్లాట్స్ కి మాత్రమే. సో కస్టమర్స్ కి ఎలాంటి అడ్వాంటేజెస్ ఇస్తున్నారు ఇందులో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ అడ్వాంటేజ్ మీరు చూసారు, ఇంత దగ్గరలో వాళ్ళకి ఫామ్ ల్యాండ్ దొరకడం కష్టము. ఫామ్ ల్యాండ్ అంటే కూడా మీరు చూస్తున్నారు, ఫస్ట్ అడ్వాంటేజెస్ అంటే ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ చూస్తున్నారు. జనరల్ గా ఫామ్ ల్యాండ్ అంటే చిన్న చిన్న ముక్కలు పెట్టేసి ఫామ్ ల్యాండ్ అని చెప్పేసి సేల్ చేస్తున్నారు, బట్ మేము అలా కాదు, డైరెక్ట్ తోటనే సేల్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ భూమి సేల్ చేయట్లేదు, ట్రీస్ సేల్ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా మీకు ల్యాండ్ దొరుకుతుంది, ఎక్కడైనా కూడా ప్లాట్స్ దొరుకుతాయి, బట్ ఇంత పెద్ద ట్రీస్ మీరు చూస్తున్నారు కదా, మ్యాంగోస్ ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మ్యాంగోస్ వస్తున్న ట్రీస్ ని మేము సేల్ చేస్తున్నాము. సో ఇంతకంటే మేజర్ అడ్వాంటేజ్ అయితే ఇక్కడ ఉండదు అనుకుంటున్నాను. రియల్ అంటే నేను కూడా చూశాను కాబట్టి నాకు కూడా చాలా చాలా బాగా అనిపించింది. శ్రవణ్ గారు, మీరు ఇలాంటి వెంచర్స్ ఇంకా మంచి మంచివి వేయాలి, కస్టమర్స్ అందరికీ మంచి ధరల్లో అందుబాటులో ఉండే విధంగా మంచి వెంచర్స్ వేయాలి. కస్టమర్స్ ఒక్కసారి మేడం, నేను ట్రూగా చెప్తున్నాను కదా, కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, ఒక్కసారి కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేస్తే తీసుకోకుండా వెళ్ళారు మేడం, 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ చెట్లు కానీ, మామిడి తోట కానీ, మామిడికాయలు కానీ ఇవన్నీ చూస్తే వద్దు అనుకుంటే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే పాపం వాళ్ళకి ల్యాండ్స్ ప్లాట్స్ ఎక్కడైనా దొరుకుతాయి, వాళ్ళు సండే కానీ అకేషన్ కానీ ఫెస్టివల్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి హ్యాపీగా వన్ డే స్పెండ్ చేసి చెట్ల మధ్యలో మంచి పచ్చదనంతో హ్యాపీగా స్పెండ్ చేసి వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది మేడం. అందుగురించి నా కాన్ఫిడెంట్ ఏంటంటే, మా కస్టమర్ వన్స్ తీసుకున్న తర్వాత, డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గుర్తు చేసుకుంటారు 100%. శ్రవణ్ గారు మిమ్మల్ని నమ్మి తీసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ అని చెప్తారు, అదైతే 100% కాన్ఫిడెంట్ చెప్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈచ్ ప్లాట్ ని కూడా మార్కింగ్ చేసి పెట్టారనమాట. ఈ యెల్లో కలర్ స్తంభాలు చూస్తున్నారు కదా, ఇవన్నమాట మార్క్స్, ఎక్కడ నుంచి ఎక్కడ డిస్టెన్స్ అనేది. మనం ఏదైతే ప్లాట్ తీసుకుంటున్నామో ఆ ప్లాట్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ప్లాట్ అనేది మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. సో మన సేఫ్టీ మనకే ఉంటుంది. సో మా మొక్కల నుంచి వేరే వాళ్ళు ఏదో తీసుకున్నారు చేశారు ఇట్లా ఇవన్నీ లేకుండా కంప్లీట్గా ఫెన్సింగ్ అనేది వేసేస్తారు. మీ ప్లాట్లో మీకు ఎన్ని మొక్కలు రావాలో అన్ని మొక్కలు ఉంటాయి. సో కంప్లీట్గా మీ అండర్లో ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో కావాలని అంటే ఒకవేళ మనం ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని అనుకుంటే వాళ్ళ సపోర్టే తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. మనం నిర్మించుకోవాలని అనుకునేటప్పుడు వాళ్ళ సపోర్టింగ్ ఎప్పటికీ ఉంటుంది. నిజం చెప్పాలి అంటే మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువగా ఉంది నార్మల్గా దీనికన్నా, అందుకే చాలా త్వరగా 8 ప్లాట్స్ ఆల్రెడీ అమ్ముడైపోవడం జరిగింది. సో ఇంకా జస్ట్ ఒక 10 ప్లాట్స్ మాత్రమే ఉంది కాబట్టి త్వరపడండి. ఈ లొకేషన్ హైలైట్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అట్ ద సేమ్ టైం ప్లాట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా బాగా నచ్చితే డెఫినెట్గా కిందన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేస్తే ఫర్దర్గా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఒకసారి లొకేషన్కి కనుక మీరు వచ్చి చూశారు అని అంటే డెఫినెట్గా ఫిదా అయిపోతారండి. ఎందుకంటే నేనే చెప్తున్నాను, నేను వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత రియల్గా అమేజింగ్ అని అనిపించింది. డెఫినెట్గా కొనుక్కోవాలని నాకు కూడా అనిపించింది, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక్కసారి లొకేషన్కి విజిట్ చేయండి, రియల్లీ అద్భుతం అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్.